చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ పట్టణ ఓబీసీ అధ్యక్షుడు కంచి గురువయ్య, మరో నేత సురేష్, నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పర్వతాల హరికృష్ణ రాయల్ ఫ్యాన్స్ కిందకి చేరిపోయారు. వారితో పాటు మరో 200 మంది బీజేపీ కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే కమల దళాన్ని వీడి వైసీపీకి వచ్చామని తెలియజేశారు. నా పాదాభివందనం. ఈరోజు నాతో పాటు పార్టీలో చేరుతున్న మా స్నేహితులు, నాతో పాటు నమ్మి పార్టీలో చేరుతున్న మా బంధువులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరికీ పేరు. ఇలాంటి ఎమ్మెల్యే గారితో మనం నడవడం ముఖ్యమని ఈ ఉద్దేశం తీసుకోవడం జరిగింది. ఇకపై పార్టీకి, ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, ప్రతి ఒక్కరికి అణిగి మణిగి ఉంటూ పార్టీ కార్యక్రమాలకు అటెండ్ అవుతూ నాకు చేసిన, నేను నెరవేర్చుకునే దీనికి కష్టపడుతూ ముఖ్య కారణం అన్న మధుసూదన్ అన్న గారి సేవా కార్యక్రమాలు చెడును తుంచు, మంచి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవాలి. మంచి మనం చేయలేకపోవచ్చు, కానీ మంచి చేసే వాళ్ళ పక్కన మనం ఉంటే ఆ మంచి కొంచెం మనకి, మన కుటుంబానికి మంచి జరుగుతుంది. సో ఆ మంచిని నమ్మి అన్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి, ఇంతకుముందే అన్న శివరాత్రి చేసినప్పుడు ఆయనకే తెలీదు, నేనే వెళ్ళి నా చాలా బాగా చేశాను, షేక్ హ్యాండ్ తీసుకుని నేను ఆయన ప్రతిపక్షంగానే ఉన్నాను. మంచి చేసినప్పుడు ఆ నాయకుడి గురించి పొగడాలి, లేదు అభినందన అక్కడే ఉండాలి అని మదన్ దగ్గర చేర్చారు. ఇంకా మీదట మదన్న అడుగుజాడల్లో ఆయన నాయకులు, కార్యకర్తలు,